हाई फ्रेंड्स वेलकम टू मीटी किचन मीटी किचन रेसीपी वच्चेसी पिंक सॉस पास्ता एला चेयालो चूपिस्तुन्नानु अंडि। इदि मॉर्निंग ब्रेकफास्ट का अयिना लेदा ईवनिंग स्नैक्स का अयिना एला अयिना चेसुकोवच्चु अंडि। इंका लेट चेयकुंडा पिंक सॉस पास्ता सिंपल गा टेस्टी गा एला प्रिपेर चेसुकोवालो चूसेद्दां। ముందుగా పాస్తాను ఉడికించడానికి స్టవ్ మీద పాన్ పెట్టి తగినన్ని నీళ్ళని వేసుకొని ఇప్పుడు ఇందులోకి ఉప్పు తగినంత 1 టీ స్పూన్ ఆయిల్ ని వేసి నీళ్ళని మరిగించండి। ఇలా వాటర్ లోకి ఆయిల్ వేయడం వల్ల పాస్తా ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా ఉంటుందండి। నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఒక కప్పు పాస్తాను వేసుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ పాస్తా సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఉడికించండి। అలానే పాస్తాలో డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఉంటాయండి। ఇంకా మైదా పాస్తా, వీట్ పాస్తా, మిల్లెట్ పాస్తా అలా చాలా రకాలు ఉంటాయి। మీకు ఏది కావాలనుకుంటే అది తీసుకొని పాస్తాని ప్రిపేర్ చేసుకోండి। కొద్దిసేపటికి పాస్తా ఇలా సాఫ్ట్ గా ఉడికాక ఫ్లేమ్ ని ఆఫ్ చేసి ఒక స్ట్రైనర్ లోకి తీసుకొని పాస్తా ఓవర్ గా కుక్ అవ్వకుండా కూలింగ్ వాటర్ ని యాడ్ చేసి కొద్దిసేపు పక్కన పెట్టుకోండి। ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టీ స్పూన్స్ బటర్ ని వేసి వేడి చేయండి। ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోండి। ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకోండి। ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిర్చి ముక్కలు, పావు కప్పు క్యారెట్ ముక్కలు, 2 టేబుల్ స్పూన్స్ బటానీని వేసుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి వెజ్జీస్ ని ఫ్రై చేసుకోండి। మీరు వెజిటబుల్స్ ని ఇవే కాదండి, క్యాప్సికమ్, స్వీట్ కార్న్, అలా మీకు నచ్చిన వెజిటబుల్స్ ని ఏవి అవైలబుల్ గా ఉంటే అవి వేసుకొని చేసుకోండి। వెజ్జీస్ ని ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఉప్పు తగినంత 1/2 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ మిక్స్డ్ హెర్బ్స్, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ని వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి। ఇప్పుడు వైట్ సాస్ ని ప్రిపేర్ చేయడానికి 2 టీ స్పూన్స్ మైదాని వేసుకొని మిక్స్ చేసుకోండి। ఇప్పుడు ఒక కప్పు మరిగించిన పాలని వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి సాస్ థిక్ గా అయ్యేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండండి। సాస్ ఇలా థిక్గా అయ్యాక నేను ముందుగానే 3 టమాటాలని ఉడికించి ఫైన్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకొని వేస్తున్నానండి। అలానే 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్ ని వేస్తున్నాను। ఇది ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు। ఇప్పుడు అంతా కలిసి ఇలా బాగా మిక్స్ చేసుకొని సాస్ క్రీమీగా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి। మీరు కావాలంటే ఇందులోకి చీజ్ అయినా వేసుకోవచ్చండి, చీజ్ వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది। సాస్ ఇలా క్రీమీగా అయ్యాక ఉడికించి పెట్టుకున్న పాస్తాను వేసుకొని అంతా కలిసి ఇలా బాగా మిక్స్ చేసుకోండి। ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఫ్లేమ్ ని ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే। ఇంతే ఫ్రెండ్స్ సింపుల్ గా టేస్టీగా పింక్ సాస్ పాస్తా రెడీ। ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా అయినా లేదా స్నాక్స్ గా అయినా ఎలా అయినా చేసుకోవచ్చండి। మరి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।